సాధారణంగా 144 సెక్షన్ పైన సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. చాలా ఎమర్జెంట్ అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇష్టం వచ్చినట్టుగా 144 సెక్షన్ విధించకూడదు అని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉంది. అంటే పబ్లిక్ ఆర్డర్కు, లా అండ్ ఆర్డర్ కూడా కాదు, శాంతి భద్రతల సమస్య కూడా కాదు, పబ్లిక్ ఆర్డర్కు ప్రమాదం ఏర్పడినప్పుడు మాత్రమే, ఒక అత్యవసర పరిస్థితిలో మాత్రమే 144 సెక్షన్ విధించవచ్చని సుప్రీంకోర్టు తీర్పు. ఇప్పుడు పబ్లిక్ ఆర్డర్కి అంత పెద్ద ప్రమాదం ఏమైంది? సమాజం ఏమైనా అల్లకల్లోలం అయిపోయిందా? సమాజం గందరగోళం పడిందా? ఈవెన్ చిదురుముదురు శాంతి భద్రతల సంఘటనలు కూడా పబ్లిక్ ఆర్డర్ను డిస్టర్బ్ అయింది అని కంక్లూజన్కు రాలేమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది. అందువల్ల ప్రజాస్వామ్యంలో రైట్ టు అసెంబ్ల్, నిరసన తెలిపే హక్కు ప్రజలకు ఎప్పుడు ఉండాలి. అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే దాన్ని అడ్డుకోవాలి. కానీ ఇలా ప్రజాస్వామ్యంలో చీటికి మాటికి ప్రజల నిరసన తెలిపే హక్కుల్ని కాలరాయడం అనేది ప్రజాస్వామ్యంలో మంచి సాంప్రదాయం కాదు.